ధనం గురుర్జయం, కలిపితే ఈ ధనుంజయం. మీ శిష్యుడు ధనుంజయం, డబ్బు కుడి చేతిలో, దానికోసం మనం చేసే గుట్టు ఎడం చేతిలో, అంతా మన చేతిలో ఉండాలి అన్న మీ సూత్రమే నన్ను ఇంతటి వాణ్ణి చేసింది. దానికి నేను సర్వత్రా కృతజ్ఞుణ్ణి. రాములు వారు, ఆయన మందిరం ఎప్పుడు పూడ్చేది కదా, ఆయన పూజ పూడిసిందే, దేవుడు పూజ చేయనెవరు. మీ పూజ ఎప్పుడు పూడిసేది, నా పూజ ఎప్పుడు చేసేది? మా గురువు గారి పూజ పూర్తయింది, నువ్వు వెళ్ళి పూజ చేసుకో. ఓకే. అబ్బో, బయటకెళ్తుంటే తుమ్ముతావేంటి? కుక్క కాదు బావా, మనం తొక్క బావని. యూ, ఏంటో బావా, నిన్నటి నుంచి ఒకటే కడుపు నొప్పి, అందుకే తుమ్ములు. వాట్ తొక్క, కడుపు నొప్పికి తుమ్ములు రావటం ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్. నాలుగు జోక్ మాటలు వేసాను బావా నీకు సరదా పుట్టించడానికి. నువ్వు మాట్లాడితే సరదా కాదురా, దురద ఒళ్ళంతా దురద పుడుతుంది. ఆ సరే గాని, నువ్వు నాకు ఇచ్చిన 5,000 రూపాయలకి అకౌంట్ ఇదిగో బావా. తోట ఖర్చు, కార్లు ఖర్చు, పడిపోయిన గోడ ఖర్చు, కుక్క బిస్కెట్లకు 250 రూపాయలు పోను, గుళ్ళో నీ పేరు అర్చన చేయగా మిగిలింది ఈ పైసా బావా. అకౌంట్స్ గురించి కాదు గాని నాకు డౌటు, ఈ రోజుల్లో ముష్టివాడి దగ్గర కూడా దొరకనటువంటి ఈ నయా పైసా నీకెలా దొరికిందిరా? నేను ఈ పైసాన్న ఇస్తున్నాను, నీ కొడుకులు అది కూడా ఇవ్వట్లేదు, అది చూడు ముందు. తరుగుతున్న మీ శక్తికి కల్పవృక్షం. ఒరే అన్నయ్య, మన ఇద్దరం డాక్టర్లనే కదా, ఎవరు ఇంజెక్షన్లు వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోతాం? అదేరా లోకం, వంటవాడు ఎందుకు ఆరోగ్యంగా ఉంటాడో తెలుసు? వాళ్ళ వంటలు వాళ్లే చేసుకుంటారు కదా, వాడు చేసిన వంట వాడు తినడు కనుక. డాక్టర్లు ఎందుకు ఆరోగ్యంగా ఉంటారో తెలుసా? మన దగ్గర 3 టాబ్లెట్స్ చాలా ఉంటాయి కనుక. మన వైద్యం మనం చేసుకో కనుక 100% కట్టాలి. మన కుక్క మన ఇంట్లో మని పక్కింటి కుక్క చేత లవ్ చేయించుకుంటుంది. ఈ విషయం మా నాన్న కూడా తెలియదు. నాకు అన్ని విషయాలు తెలుసు, కుక్కల గురించే కాదు ఈ కొడుకు కుక్కల గురించి కూడా నాకు తెలుసు. మీరేంటి క్లినిక్లు వదిలిపెట్టి క్లబ్బులు చుట్టూ తిరుగుతున్నట్టుగా మాకు న్యూస్ వచ్చింది, అసలు మిమ్మల్ని డాక్టర్లుగా ఎందుకు చదివించానో తెలుసా? అమ్మకి వైద్యం చేయడానికి తమ్ముడి చేత మనుషుల డాక్టర్ చదివించావు, నీకు వైద్యం చేయడానికి అన్నయ్య చేత పశువు డాక్టర్ చదివించావు. సిగ్గులేం జోకులేకండి, అసలు మిమ్మల్ని డాక్టర్గా చదివించినందుకు పావుల వడ్డీ కూడా గెట్టట్లేదు. మై డియర్ సన్ జానకిరామ్, డాడ్ ఈ రోజు సాయంకాలం కరెక్ట్ గా 6:40 హెల్త్ మినిస్టర్ గారు డైరెక్ట్ గా అసెంబ్లీ నుంచి నీ క్లినిక్ వస్తున్నారు. ఆయనకి అక్కడే డిన్నర్ ఇవ్వాలా? అక్కడే ఆయనకి వరి బీజం కొయ్యాలి. డాడ్, నేను MBBS లో చేరినప్పుడే మీతో చెప్పాను, బడ్డుకి కింద నేనేది టచ్ చేయనని. మోకాళ్ళకి పైన అనుకుంటా చెయ్యి. కరెక్ట్. తమ్ముడు, నాన్న లేకపోతే అసలు మనం ఉన్నామా? ఈ వరి బీజం విషయంలో నేను నీ కోఆపరేట్ చేస్తాను, నువ్వేం భయపడకు. నువ్వు చేయాల్సింది వేరే ఉంది. ప్రాణాలిస్తా? ప్రాణాలు ఇవ్వక్కర్లేదు, పురుడు పోస్తే చాలు. కుక్క కా పిల్లిక? గెండి ఫారెస్ట్ లో గండు పులికి. డోంట్ వరీ అన్నయ్య, ఈ విషయంలో నేను నీకు కోఆపరేట్ చేస్తాను, దూరం నుంచి చూస్తూ. నో, yes, వాడు కూర్చున్నాడు. అడే, ఎన్నాగరా ఇది, అరుపులంతా పూడ్చి హారతి కొట్టుకోండిరా. మీ నాయన ఏది చెప్పితే అది వినండిరా. యు నో వన్ థింగ్, ఆయన మా మాట వినరు. ఇప్పుడు తా ఏ ఫస్ట్ నైట్ లో నా జాకెట్ అంతా పూడ్చుకుని. నో 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 నో, దట్ ఇస్ ఓల్డ్ నైట్, డోంట్ రిపీట్. పూడ్చుకోలా? 1:30 కరెంట్ పోయినప్పుడు. డోంట్ రిపీట్ ప్లీజ్. అయ్యో, నేను ఒక్కడినే మమ్మీ అరుసుకున్నా కరుసుకున్నా రక్కుకున్నా కొట్టుకున్నా మీ కుటుంబం కలకాలం ఇలా కలిసే ఉండాలి. ప్రతి అమావాస్య నాడు నేను ఇలా దిష్టి తీస్తూనే ఉండాలి. నమస్కారం అండి. నమస్కారం. సార్కి ఏమైంది? ఆడది కనబడితే కన్ను కొడుతుందండి. ఓహో, కన్ను కొట్టిన ఆడదానికి వెంటనే పెళ్ళి అయిపోద్దండి. అబ్బా, ఏది పట్టు చాలా ఆవేశంగా ఉంది. ఐ సీ, ఒక్క వారం రోజులు చూద్దాం, అప్పటికి ఇలాగే కన్ను కొడుతూ ఉంటే ఏయ్ కట్ చేసి తీసుకురేస్తాను. ఏంటి అప్పుడు చెప్తావు లేవయ్యా, సార్కి అర్థమైంది. ఏమిటి జబ్బు? అది కాదు స్వామి, నాకెవరైనా ఎదురుపిస్తే అయితే కోపం వచ్చేస్తా స్వామి. కోపం? అసలు నీకు ఎందుకు వస్తుంది కోపం? ఒకటికి 2 సార్లు నాకు ఎదురు పెట్టినట్టే కోపం వచ్చేస్తదని చెబుతున్నా. అదే
అసలు నీకు ఎందుకు కోపం వస్తోందనేదే నా ప్రశ్న. ఆ సంగతి నాకు తెలిస్తే నీకాడికి ఎందుకు వస్తా? నాకు గుర్తుండి మళ్ళా. అరే నిన్ను ఏమడిగానయ్యా, అసలు నీకెందుకు కోపం వస్తోంది అని అడిగాను. మళ్ళీ ఇప్పిస్తా, ఎదురు ప్రశ్న వేస్తే నాకు మండిపోతాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలా? దానికి నీ కాడ మందులు ఉంటే ఇవ్వు, లేకపోతే బళ్ళేది చెప్పు. అంతేగాని ఊరికే ఎదురు ప్రశ్న లేయిపోక ఓట్ల వచ్చిన కాకిలాగా. ఏమిటి, నేను ఉష్ణ వచ్చిన కాకినా? అవునరా, నువ్వేరా వేడి చేసిన గెద్దవి, మూతికి కావాలన్న పంతి? అసలు నీ ఫేస్ కూడా ఎందుకు నా కోపం అయిపోయి? అసలు వీడికి కోపం ఎందుకు వస్తుంది అని. అసలు వీడి ఎవడ్రా నువ్వు? లెగ్గారం కొడుకు బైపాస్ సర్జరీకి ఏర్పాటు చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. డాక్టర్, మీరు వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి. జారిపోయిన గిలగిచ్చగల పోజెంట్రా? ఆ పోజెంట్ పోజెంట్రా? ఏయ్ చూడు, ఆ ఆపరేషన్ ఇక్కడ కాదు, పక్కనే మా తమ్ముడు ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్ళు, వాడు కోస్తాడు. ఇది ఓన్లీ పశువుల ఆసుపత్రి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నాకు కాదు. మీ ఆవిడకా? నా గాడిదకి. గాడిదక? అది ఊళ్ళో ఉన్న గాడిదలన్నింటినీ చెడగొడుతోంది. ఎక్కడ చూసినా దాని పిల్లలే, అందరూ అవి నా పోలికలంటున్నారు. మా ఆవిడ కూడా నన్ను అనుమానిస్తోంది సార్. చేసేయండి సార్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఆ గాడిదకి, కాదు ఈ గాడిదకి. నువ్వేం బాధపడకు, నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను, దాంతో నీ జనరేషన్ మొత్తం పిల్లలు ఉండరు. కమాన్. ఇది చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్, ప్రపంచంలో నేను ఒక్కడనే చేయగలను. ఎరా, నాకు తెలీదు. పవర్ కొంచెం ఎక్కువైనట్టుందండి. ఏవయ్యా పోమా? ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు పోతానా అని భయంగా ఉందండి. ఎందుకయ్యా భయం? నేను ఆపరేషన్ చేశానుగా. అప్పటి నుంచే మరీ భయంగా ఉంది. ఎందుకు, నేను ఉన్నాను కదయ్యా. అతడు ఉంటాడా? అది అతని భయం. నువ్వు కాస్త మోస్తావా? ఇతనికి ఏమిటి? ఇతను ఏది అడిగినా వెంటనే మర్చిపోతాడు. మతి మరుపు జబ్బు. ఓహో, ఎన్నాళ్ళకు ఉంది ఆయనకి జబ్బు? ఏ జబ్బు? అదే మతిమరుపు జబ్బు. చెప్పుతో కొడతాను, ఎవడన్నాడు? ఇతనే. అదేంటి అయ్యా, 3 రోజుల నుంచి ఆ జబ్బుతోటే కదా ఆసుపత్రిలో ఉన్నావు నువ్వు. నాకే జబ్బు లేదే. అయితే ఎందుకు వెళ్ళు? దేవుడు పెడతానని పడుకుంటాడంటే? పెడతానన్నాడు, అన్నది మర్చిపోయాడు, పడుకున్నాడు. అదే మతిమరుపు జబ్బు. మై గాడ్. డాక్టర్ నేనే కదా డాక్టర్ని, వీడి జబ్బు నాకు అంటుకునేలా ఉంది. కమాన్. అలాగే ఈ పేషెంట్ బీపీ చెక్ చేసి. నర్స్, ఏడి పేషెంట్? పాపం కడుపు నొప్పి తట్టుకోలేక నిన్ననే మేడ మీద దూకి చచ్చిపోయాడు సార్. మై గాడ్. పాపం ఇవాళ నా చేతులతో ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను. ఈ రోజు పోవలసింది నిన్నే పోయాడు. అవును. మాస్టరు, ఏమిటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదండి, చిన్న అనుమానం. ఏమిటో? తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటారు కదా, మరి నేను పట్టిన కుందేలకి 4 కాళ్ళు ఉన్నాయంటండి? నీకు కాల్ తీసేస్తే దానికి 3 కాళ్ళు అయిపోతాయి. ఎల్ ఎల్లవయ్యా, పొద్దున్నే నాకు దొరికే కేసులన్నీ ఇలాంటివి. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఐమ్ జయ, 17½. దిస్ ఇస్ మై డాగ్ జ్యూటీ. నేను మీకేమైనా సహాయం చేయడానికి పనికొస్తానా డాక్టర్? యా. నా డాగ్ ఒక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం చూపిద్దామని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నన్నే చూస్తున్నారు, కానీ నా డాగ్ చూడటం లేదు. నేచురల్లీ నా ప్రాబ్లం అడుగుతున్నారు, కానీ దాని ప్రాబ్లం చూడటం లేదు. సెల్ఫిష్ ఫెలోస్. మీరు అసహాయ జీవుల కోసమే మీ జీవితాన్ని అంకితం చేశారని తెలిసి మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ. మీ కుక్క గుండె చాలా లయబద్ధంగా కొట్టుకుంటుంది. మీరు వింటుంది నా హార్ట్ బీట్ డాక్టర్. ఇస్ ఇట్? ఆ
సారీ కుక్కది ఇదిగోండి సిడాన్ జెటి కమ్ ఆన్ ప్లీజ్ కాంపౌండర్ సార్ న్యూట్రా ఇంజెక్షన్ ఓకే సార్ పేరు జయా వయసు పండి డాక్టర్ వయసు చెప్పడానికి సిగ్గుగా ఉంది వయసు గురించి అడిగితే సిగ్గెందుకు ఇట్స్ ఆల్ రైట్ వదిలేద్దాం పెద్ద మనిషి ఎన్ని రోజులైంది చిప్పాడు అది కూడా అడగాల డాక్టర్ దగ్గర ఏది దాచకూడదు ఆరేళ్ళైంది ఆరు సంవత్సరాల అవును తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు తొమ్మిదో తరగతి కుక్క తొమ్మిదో తరగతి చదివిందా మీరు అడిగింది కుక్క గురించి ఆవిడ చెప్పింది తన గురించి నాకు అర్థమైంది ఆటోబయోగ్రఫీ గురించి ఏమిటో డాక్టర్ ఇది ఆడి కుక్కల్ని చూస్తే మరుగుతుంది మగ కుక్కల్ని చూస్తే గీలో 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 లాడిపోతుంది నాకేంటో అర్థం కావటం లేదు హలో ఐ సీ ఇప్పుడు నేను చెప్పబోయేది మీ కుక్క వినకూడదు బయట పంపించండి షూటీ గో ఇన్ వెయిట్ అవుట్ సైడ్ ఏమైనా ప్రమాదమా డాక్టర్ దాన్ని టెస్ట్ చేసిన తర్వాత దాని మనసులో ఉన్న బాధ వ్యధ గాధ స్టార్ టీవీలో చూసినట్టుగా నాకు అర్థమైపోయింది దానికి వెంటనే తోడు కావాలి అబ్బా మీరు ప్రతిదీ డబుల్ మీనింగ్ లో అర్థం చేసుకుంటున్నారండి నా ఉద్దేశం ఒక అందమైన మగ కుక్క తోడు కావాలి అయ్యయ్యో డాక్టర్ దానికంత గొప్ప వంశంలో మగ కుక్క దొరకటం ఎట్లా దీనికి వంశానికి సంబంధం ఏముంది ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అనుకోండి ఏమిటి మీరు మాట్లాడేది ఐ మీన్ నా పెళ్లి నేను మీ పెళ్లి మీరు చేసుకున్నారనుకోండి అలాగే దానికి కూడా తోడు కావాలి డాక్టర్ ఆ మగ కుక్కని కూడా మీరే వెతికి పెట్టరు చిచ్చి నా వృత్తినే మార్చేస్తున్నారండి నేనేమైనా పెళ్లిళ్ళ బ్రోకర్నా దట్టు బొచ్చు కుక్కకి ప్లీజ్ డాక్టర్ ఓకే 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 నాకు తెలిసిన ఫ్రెండ్ ఇంట్లో ఒక మంచి కుక్క ఉంది అక్కడికి వెళ్లి కాంటాక్ట్ చేయండి మీ పని అయిపోతుంది డాక్టర్ ఐ మీన్ మీ కుక్క పని అయిపోతుంది థాంక్యూ సో మచ్ డాక్టర్ ఓకే మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతగా మా డాగ్ ఒక మగ డాగ్ పుడితే మీ పేరే పెట్టుకుంటాను బాయ్ 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 బాయ్.